దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 46వ కీర్తన 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ వాగ్దానం నిశ్చయంగా వింటున్న మీ అందరి వినికిడిలో మనందరి వినికిడిలో ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ మాటలు పలికిన వ్యక్తులు ఎవరంటే కోరహు కుమారులు. వారికి దేవుడంటే ఎంత నమ్మకం అంటే వారి మాట అంటున్నారు, దేవుడు మనకు ఆశ్రయంగా దుర్గంగా ఉన్నాడు, ఆపత్ కాలం వచ్చినప్పుడు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. నిజంగా ఈ లోకంలో మనకి ఎందరో మనుషులు ఉండొచ్చు. మనం కష్టంలో ఉన్నప్పుడు మేమున్నాం, మేము సహకరిస్తాం అని వారు చెప్తూ ఉంటారు. నిజంగా కష్టం వచ్చినప్పుడు మనకి ఎవ్వరూ ఆ అక్కరకు రారు, ఎవ్వరూ మనం పిలిచినా పలకరు. కానీ మనం నిజంగా అక్కర్లో ఉన్నప్పుడు, నిజంగా మనం సమస్యలో ఉన్నప్పుడు, నిజంగా మనం బాధల్లో ఉన్నప్పుడు మనం పిలిస్తే మనకు పలికే దేవుడు, మనకు ఆశ్రయంగా ఉండే దేవుడు, నేనున్నాను అన్నట్లుగా మనకు తోడుగుండి మనకు సహాయం చేసే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. ఈ భక్తులు ఆ దేవుని మీద అలాంటి అచంచలమైన విశ్వాసం కలిగి వారు ఏమంటున్నారో చెప్పిన, ఆ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు కనుక భూమి మార్పు నొందొచ్చు, నడి సముద్రాల్లో పర్వతాలు మునగొచ్చు, వాటి జలములు ఘోషిస్తూ నురుగు కట్టొచ్చు, ఆ పొంగునకు పర్వతాలే కదిలిపోవచ్చు. అలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా మేము వెళ్ళినా దేనికి మేము భయపడం, మేము దేనికి భయపడం అంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అనే ఆ ఆలోచన ఎప్పుడైతే వారి మనసులో ఉందో వారు చూడండి ఎంత ధైర్యంగా ధీమాగా చెప్తున్నారు, దేనికి మేము భయపడం, ఎలాంటి పరిస్థితులు గుండా మేము వెళ్లాల్సి వచ్చినా, ఎలాంటి సమస్యలు గుండా మేము వెళ్లాల్సి వచ్చినా, ఎలాంటి భయంకరమైన ఉప్పెనల మధ్య నుండి మేము వెళ్లాల్సి వచ్చినా దేనికి భయపడం, ఎందుకంటే ఆయన మాకు తోడుగా ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. యాకోబును ఉద్ధరించాడు ఆయన, భయంకరమైన పరిస్థితుల్లో ఉండగా యాకోబును ఉద్ధరించిన దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ఆయన మమ్మల్ని కూడా ఉద్ధరిస్తాడు. గొప్ప ధైర్యం అండి, నిజంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని మీకు నమ్మకం ఉంటే ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినా అవన్నిటినీ చక్క పెట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, మనకు ముందుగా వెళ్ళే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనకొచ్చే ప్రతి సమస్య పైన జయమిచ్చే దేవుడు ఆయన, మనల్ని సిగ్గుపడనివ్వడు. కనుక ప్రియ దైవ జనాంగమ ప్రస్తుతం మీరు వెళ్ళే సమస్యల గుండా ఆయన మీతో కూడా వస్తున్నారు, మీరు వెళ్ళే ఈ భయంకరమైన ఆపదల గుండా మీతో కూడా వస్తున్నారు, ఆయన మీకు తోడై ఉన్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు 23వ కీర్తనలో, దేవుడు నిజంగా నాకు ఆయన కాపరి, యెహోవా నా కాపరి, నాకు ఆయన తోడున్నాడు, నాకు ఏ లోటు రాదు, ఏ లోటు రాదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను నేను, ఎందుకంటే ఆయన నాకు తోడున్నాడు, ఆయన దుడ్డుకర్ర, ఆయన దండం నన్ను ఆదరిస్తుంది, ఆయన తోడున్నాడు. భక్తులు దేవుడు తోడున్నారు అనే నమ్మకం వారికి గొప్ప ధైర్యం ఇచ్చింది. ఈరోజున మీరు కూడా దేవుడు మీతో కూడా ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమ సైన్యములకు అధిపతి యెహోవా మీతో కూడా ఉన్నాడు, భయపడొద్దు దేనికి, జడియొద్దు దేనికి. ఆయన అంటున్నాడు యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 2వ వచనంలో అంటున్నాడు, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినా ఆ జ్వాలలు నిన్ను కాల్చలేవు, ఎందుకు చెప్పనా నేను నీకు తోడున్నాను. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, జలముల గుండా వెళ్ళినా సరే నిన్ను ముంచలేవు, ఎలాంటి ఉప్పెనల మధ్య నుండి వెళ్ళినా అవి నిన్ను ముంచలేవు, ఎందుకంటే నేనున్నాను కదా నీతో. ఆయన అంటున్నాడు అగ్ని మధ్య నడిచిన అవి నిన్ను కాల్చలేవు, ఎందుకంటే నేనున్నాను కదా నీతో. షడ్రక మేషక అభ్యర్థనగోకి ఆయన తోడున్నాడు కాబట్టి అగ్ని గుండంలో కూడా వారికి ఏ ఇబ్బంది వారికి కలగలేదు, వారు ఏసీలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి అక్కడ ఆనందించి పరవశించి పాటలు పాడుతున్నారు. జలాల మధ్య వెళ్ళిన ఇజ్రాయేలీకి ఏ ఆపద లేదు, వారు చక్కగా పొడి నేల మీద నడిచినట్లుగా సముద్రం మధ్యలో వారు నడుచుకుంటూ అద్దరికి వెళ్ళిపోయారు. వారితో పాటు దేవుడు ఉన్నాడు కాబట్టి వారు అలా సముద్రం మధ్య కూడా పొడి నేల మీద నడిచినట్టు నడిచారు. కానీ దేవుడు వారితో లేని మనుషులు ఐగుప్తీయులు
వారు ఆ సముద్రంలో నడవాలని ప్రయత్నం చేశారు కానీ వారందర్ని ఆ సముద్రం ముంచేసింది దేవుడు తోడున్న వ్యక్తులకు దేవుడు తోడులేని వ్యక్తులకు తేడా చూచారా ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు పేరట మీ అందరికీ నేను ధైర్యం చెప్తున్నాను ఆయన మీతో కూడా ఉన్నాడు ధైర్యంగా ఉండండి భయపడొద్దు జడియొద్దు అన్నిటిని చూచుకుంటాడు ఆయన అన్నిటిపైన జయమిస్తాడు ఆయన అన్నిటిలో మీకు సహాయం చేస్తాడు ఆయన ధైర్యంగా ఉండండి ఆయన మీతో కూడా ఉన్నాడు ఈ రోజున మీ పనిలో మీ ప్రయత్నంలో కూడా మీతో కూడా ఉండి ఆయన మీకు జయమిచ్చును గాక మీతో కూడా ఉండి మిమ్మల్ని బలపరచును గాక మీతో కూడా ఉండి అన్ని రీతిలా మీకు సహాయం చేయును గాక ఈ మాటలు నిశ్చయంగా వింటున్న మనందరి జీవితంలో మంచి దేవుడు నెరవేర్చును గాక ఆమేన్ ప్రార్థన చేస్తాను నేను మీ కోసం పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములో దయచేసి మీరు నెరవేర్చండి నిజంగా సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మీరు మాకు తోడుంటే మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదు దేనికి మేము జడియాల్సిన అవసరం లేదు ఎలాంటి పరిస్థితులు కూడా మేము వెళ్ళినా అవి మమ్మల్ని ఏమీ చేయలేవయ్యా ఎందుకంటే మీరు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మీరు గొప్ప దేవుడు అయ్యా అన్నిటినీ చూచుకునే దేవుడివి ఈ రోజున ఎందరైతే ఈ వాగ్దానం వింటున్నారో దయచేసి వీరందరికీ తోడుగా ఉండి మీరే జయం దయచేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ